गुड मॉर्निंग वेलकम टू डेली न्यूज़ एनालिसिस दिनपत्रिकलो अंशालकु प्राधान्यता इच्चायी अन्नी दिनपत्रिकलु हाइलाइट अंशालु एंटो चूद्दाम मुंदुगा ईनाडु दिनपत्रिक सीबीआई की तोडु ईडी अंटू ओक बैनर ऐटम कनिपिस्तोंदी ढिल्ली मध्यम कुंभकोणं पै हैदराबाद सहा देशव्याप्तंगा 40 प्रांताल्लो सोदालु अरुण रामचंद्र पिल्लैतो पाटु राबिन डिस्ट्रिब्यूशन राबिन डिस्टिलरीस డైరెక్టర్ల ఇల్లు కార్యాలయాల్లో తనిఖీలు సికింద్రాబాద్లో ఒకే చిరునామాలో 4 సంస్థలు రిజిస్టర్ అయినట్లుగా గుర్తింపు ఇక దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన మధ్యం కుంభకోణం మరో మలుపు తిరిగింది సిబిఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరో కేసు పెట్టి దర్యాప్తు ప్రారంభించింది దీనిలో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఢిల్లీ సహా 40 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది హైదరాబాద్లోను 5 ప్రాంతాల్లో తనిఖీలు చేసింది ఈ సందర్భంగా పలు పత్రాలు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకుంది మధ్యం విధానంలో అక్రమాలు జరిగాయంటూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు పలువురు అధికారులు ప్రైవేట్ వ్యక్తులపై గత నెల 19వ తేదీన ఢిల్లీ సిబిఐ విభాగం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఇక సిబిఐకి తోడు ఢిల్లీ ఈడీ కూడా ఎంటర్ అయిందట ఢిల్లీ మధ్యం కుంభకోణం విషయంలో అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏకంగా 40 ప్రాంతాల్లో ఈ సోదాలు అనేవి జరుగుతున్నాయి అని చెప్పేసి మెయిన్ వార్తగా ఇచ్చింది ఇక అరుణ్ రామచంద్ర పిళ్ళైతో పాటు రాబిన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ల ఇళ్ళు కార్యాలయాలు అయితే సోదా చేస్తున్నారు ఇక సికింద్రాబాద్లో ఒకే చిరునామాలో 4 సంస్థలు రిజిస్టర్ అయ్యాయట ఓకే అడ్రస్లో 4 సంస్థలు రిజిస్ట్రేషన్ జరిగింది సో వీటన్నిటి మీద కూడా సిబిఐతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగి ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అది మెయిన్ వార్తగా ఇచ్చారు ఇక తర్వాత చుక్కల మందు టీకాకు అనుమతి అంటూ ఇంకొక వార్త ముక్కు ద్వారా తీసుకునే ఇన్కోవాక్స్ను అభివృద్ధి చేసింది భారత్ బయోటెక్ 18 ఏళ్ల పైబడిన వారికి వినియోగం ఇక కోవిడ్ నివారణకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకాను అంటే నాసల్ వ్యాక్సిన్ అన్నమాట ఇన్కోకు మన దేశంలో అత్యవసర వినియోగ అనుమతి లభించింది దీన్ని ముక్కు ద్వారా ఇస్తారు ఈ తరహా కోవిడ్ 19 టీకా ప్రపంచంలోనే ఇదే మొదటిది కావడం విశేషం భారత్ బయోటెక్ తాజా ఆవిష్కరణతో ఈ అరుదైన ఘనత మన దేశానికి దక్కింది ఇన్కోవాక్ను 18 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వడానికి భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి మంజూరు చేసింది ఇక దీనిపై 3వ దశ క్లినికల్ పరీక్షలు దేశవ్యాప్తంగా 14 ప్రదేశాల్లో 3100 మంది వాలంటీర్లపై నిర్వహించారు ఇక చుక్కల మంది టీకాకు అనుమతి లభించినట భారత బయోటెక్ తయారు చేసినటువంటి ఈ చుక్కల మందు ఇన్కోవాక్ ముక్కు ద్వారా వేసేటటువంటి వాక్సిన్ కోవిడ్ 19 టీకా అలాంటిది ఇది కూడా కోవిడ్ కోసమే ప్రవేశపెట్టింది ఇది భారత దేశంలోనే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇది మొట్టమొదటి చుక్కల మందుగా మనం చెప్పొచ్చు సో ఇది కోవిడ్ నివారణకి భారత బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన ఈ చుక్కల మందుకి పర్మిషన్ లభించింది సో క్లినికల్ ట్రయల్స్ కూడా అయ్యాయి 3100 మంది మీద క్లినికల్ ట్రయల్ జరిగిందట సో మొత్తానికి అయితే ఈ ఏదైతే చుక్కల మందు ఉందో ఇది 18 ఏళ్ల పైబడిన వారికి వేసుకోవచ్చు సో ఇది ఈ ఘనత కూడా మన భారతదేశానికి దక్కింది ఎదురుచూపులు ఇంకెన్నాళ్ళు 2 ఏళ్లుగా చెల్లింపులకు నోచుకొని ఉపకార వేతనాలు బోధనా రుసుములు 2800 కోట్లకు చేరిన బకాయిలు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఉపకార వేతనాలు బోధనా రుసుములు బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి 2020-21 విద్యా సంవత్సరాలకు కలిపి ప్రభుత్వం విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలకు చెల్లించాల్సిన మొత్తం 2800 కోట్లుగా ఉన్నట్లు అంచనా బోధనా రుసుములు సంగతటుంచి కనీస ఉపకార వేతనాలు నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు పుస్తకాలు కొనేందుకు బస్ పాస్ ఛార్జీలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు ఇక ఎదురుచూపులు ఎన్నాళ్ళు అని చెప్పేసి వార్తను చూస్తే ఇక 2 ఏళ్లకు ఎలాంటి చెల్లింపులు లేవు ఉపకార వేతనాలు బోధనా రుసుము ఇలాంటివి ఇవేమీ చెల్లింపులు జరగట్లేదు మొత్తానికి బకాయిలు వచ్చేసి 2800 కోట్లకు చేరింది ఇక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఉపకార వేతనాలన్నీ కూడా పెండింగ్ పడిన నేపథ్యంలో విద్యార్థులు వాళ్ళు పుస్తకాలు కొనుక్కోవడానికి కానీ అసలు బస్ పాసులకి కానీ వాళ్ళకి ఎలాంటి నిధులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు పుస్తకాలు కొనుక్కునే ఛాన్స్ లేకుండా పోతుంది చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మరి వాళ్ళకి రావాల్సినవి ఎందుకు జాప్యం జరుగుతుందో ఇప్పటికే చాలా పెరిగిపోయింది పెండింగ్ దగ్గరగా 2800 కోట్లకి ఈ బకాయిలు చేరాయట ఇక కాళేశ్వరంపై విష ప్రచారం అంటూ ఇంకో వార్త ప్రకృతి వైపరీత్యంతోనే పంప్ హౌజుల్లోకి నీరు ఈ నెలాఖరుకు అన్నారం వచ్చే నెలలో మేడిగడ్డ సిద్ధం మండలిలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక 500 ఏళ్ల చరిత్రలో గోదావరికి ఎప్పుడూ రానంత వరద జూలైలో వచ్చింది
ఐదు రోజుల వ్యవధిలో 43 మిల్లీమీటర్లకు బదులు 248 మిల్లీమీటర్ల మేర కురిసిన వర్షాలకు భారీ వరదలు వచ్చాయి. కాళేశ్వరం వద్ద 1986 లో గోదావరి నీటిమట్టం 107.05 మీటర్ల నమోదు కాగా తాజాగా 108.2 మీటర్ల నమోదైంది. ఈ కారణంగానే మేడిగడ్డ అన్నారం పంప్ హౌజుల్లోకి నీరు చేరింది అంటూ వార్త. అయితే కాళేశ్వరం మీద అయితే విష ప్రచారం జరుగుతోంది. ఇది కావాలని చేస్తున్నది ప్రకృతి వైపరీత్యం వల్లనే ఈ పంప్ హౌజుల్లోకి వాటర్ వచ్చింది, తప్పితే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ కాదు అని చెప్పేసి ఈ నెలాఖరికి అన్నారము వచ్చే నెలలో మేడిగడ్డను కూడా సిద్ధం చేస్తున్నట్లుగా మంత్రి హరీష్ రావు యొక్క స్టేట్మెంట్స్ మనకు కనిపిస్తోంది. ఇక కష్టమైన 144 ఎంపీ సీట్లపై కమలదళం కసరత్తు. 25 మందికి పైగా కేంద్ర మంత్రులతో అమిత్ షా నడ్డా మేధో మదనం అంటూ ఇంకో వార్త. ఎంత కష్టమైనప్పటికీ కూడా 144 ఎంపీ సీట్ల మీద బీజేపీ కన్నేసింది. సో కమలదళం దీని మీద కసరత్తు చేస్తోంది. 25 మందికి పైగా కేంద్ర మంత్రులతో అమిత్ షా నడ్డా మేధో మదనం చేస్తున్నారు. బీజేపీ ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకుండా వ్యూహాత్మకంగా వెళ్తోంది. తన సీట్లని తన పరిధిని పెంచుకోవడానికి పార్టీని విస్తృతం చేయడంలో అన్ని కోణాల్లోనూ వ్యూహరచనలు చేస్తూ వెళ్తోంది. ఇక భారత్ బంగ్లాదేశ్ల మధ్య 7 ఒప్పందాలు, కుషియారా నదీ జలాల పంపకం కూడా, మోదీతో బంగ్లా సీఎం హసీనా చర్చలు. ఇక భారత్ బంగ్లాదేశ్ల మధ్య 7 ఒప్పందాలు జరిగాయట. ఇక నేటి నుంచి రాహుల్ పాదయాత్ర కన్యాకుమారిలో ప్రారంభం. జాతీయ జెండాను అందించనున్న తమిళనాడు సీఎం స్టాలిన్. ఇక రాహుల్ పాదయాత్ర చేయనున్నారు, అది కన్యాకుమారి నుంచి ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే జాతీయ జెండాని తమిళనాడు సీఎం స్టాలిన్ అందించనున్నట్లుగా మనకి వార్త. ఇక మరో వార్త పత్రిక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ కూడా హైలైట్ చేసిన అంశము, మెయిన్ హెడ్లైన్గా ఇచ్చిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాణేశ్వరం అంటూ మెయిన్ హెడ్లైన్గా ఇచ్చింది. రాష్ట్రానికి జీవధార కాళేశ్వరం, విపక్షాలు శనీశ్వరం, యాసంగి పంటలకు కావాల్సినంత సాగునీరు అంటూ ఈ వార్త. ఇక మూడవ వారంలో అన్నారం పంపులు షురు. అక్టోబర్ చివరికి మేడిగడ్డ పంపులు కూడా, నిర్మాణ ఏజెన్సీ ద్వారానే మరమ్మతులు. ఈ వార్త రాష్ట్ర ప్రజలందరికీ సంతోషం, విపక్ష పార్టీలకు మాత్రం సంతాపం. యాసంగి పంట కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. శాసనమండలిలో వరదలపై చర్చకు ఆర్థిక మంత్రి హరీష్ రావు జవాబు అంటూ ఈ వార్తను మనం గమనించవచ్చు. అయితే ఇక తెలంగాణకి కాళేశ్వరమే ప్రాణేశ్వరంగా ఆయన అభ్యర్థించడం జరిగింది. ఇక రాష్ట్రానికి జీవధార కాళేశ్వరం, విపక్షాలే శనీశ్వరాల్లో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇక యాసంగి పంటకి కావాల్సిన సాగునీరు మనకి అందుబాటులో ఉంది. ఈ యాసంగి పంటని కొనడానికి కేంద్రం కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఆయన ముందే చెప్పడం జరిగింది. ఇక మూడవ వారంలో అన్నారం పంపులు షురు అవుతాయి. అక్టోబర్ చివరికి మేడిగడ్డ పంపులు కూడా రెడీ అయిపోతాయని, నిర్మాణ ఏజెన్సీ ద్వారానే మేము మరమ్మతులు చేయించబోతున్నాము అంటూ ఈ స్టేట్మెంట్. ఇక సభాపతిపై దుర్భాషలు అంటూ ఇంకొక వార్త. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల అనుచిత వ్యాఖ్యలు, సభానాయకుడిపైన రాజేందర్ తీవ్ర ఆరోపణలు, ఆయన మాటలు అహంకారానికి నిదర్శనం అంటూ మంత్రి వేముల స్టేట్మెంట్. స్పీకర్ను అవమానిస్తే అసెంబ్లీని అవమానించినట్టే, బేషరతుగా క్షమాపణ చెప్పాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్. లేకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని వెల్లడి. ఇక శాసనసభలో ముఖ్యమంత్రి సహా అందరూ సమున్నతంగా గౌరవించాల్సిన స్పీకర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఒక మరమనిషిలా వ్యవహరిస్తున్నారు అంటూ, ముఖ్యమంత్రి ఎలా చెప్తే అలా చేస్తున్నారే తప్ప వేరే పని చేయడం లేదంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సభా సంప్రదాయాలను తొంగలో తొక్కుతున్నారని విమర్శలు చేశారు. అయితే అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఈటెల రాజేందర్ మరమనిషితో పోల్చడాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. అది ఇక సభాపతిపై దుర్భాషలు అంటూ ఈ వార్తను గమనిస్తే, ఇక బీజేపీ ఎమ్మెల్యే ఈటెల మీడియా పాయింట్ వద్ద స్పీకర్ పోచారంపై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆయన మాటల అహంకారానికి నిదర్శనంగా ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో ఆయన క్షమాపణ చెప్పాలి, సభాపతి స్థానంలో ఉన్న వారిని అలా దుర్భాషలాడటం కరెక్ట్ కాదు అని చెప్పేసి. అయితే ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఆయన్ని స్పీకర్ని ఒక మరమనిషిగా పోల్చడం, ముఖ్యమంత్రి ఏది చెప్తే అదే చేస్తున్నారు అంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఫైర్ అవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సభాపతి మీద మీరు దుర్భాషలు ఆడారు కాబట్టి క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో 10 వరకు భారీ వర్షాలట హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక దానికి సంబంధించిన చిత్రాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. బెంగళూరులో వర్షాలకి మొత్తం అతలాకుతలం అయిపోయిన రోడ్ల యొక్క ముఖ చిత్రాన్ని కూడా ఇక్కడ వేశారు. ఇక అది నమస్తే తెలంగాణ ఇచ్చినటువంటి వార్త. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక కనుక చూసినట్లయితే, చెయ్యి విరిగిందని వస్తే ప్రాణమే పోయింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో బాలుడి మృతి, అనెస్థీషియా అధిక మోతాదే కారణం, వైద్యుల నిర్లక్ష్యం అంటూ బంధువుల ఆందోళన, విచారణకు ఆదేశించిన సూపరింటెండెంట్.
ఇక చేయవిరిగింది అని చెప్పేసి హాస్పిటల్ కి తీసుకెళ్తే ఆ బాలుడికి సర్జరీ చేయాల్సిన అవసరం వచ్చిన నేపథ్యంలో ఆ సర్జరీకి ఇచ్చినటువంటి అనెస్థీషియా మోతాదెక్కువైపోవడంతో బాలుడు మరణించారు. ఇది నిజంగా దురదృష్టకరం. ఇది వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఈ బాలుడి మృతి ఘటన చోటు చేసుకుంది. అనెస్థీషియా అధిక మోతాదులో ఇవ్వడమే దీనికి కారణంగా తెలుస్తుంది. మరి అది అనెస్థీషియా ఇచ్చిన వ్యక్తి ఆయన దానిలో స్పెషలిస్ట్ అవునా కాదా? యాక్చువల్లీ అనెస్థీషియా ఇచ్చేవాళ్ళు దానికంటే ఒక స్పెషలిస్ట్లు ఉంటారు, వాళ్ళే ఇస్తారు. అయినప్పటికీ కూడా మరి బాలుడికి అత్యధిక మోతాదులు ఇచ్చారు అంటే మరి హాస్పిటల్స్ ఏ వైఖరిలో వెళ్తున్నాయి? ఇలాంటి అనెస్థీషియా ఇవ్వడంలో కూడా ఏమాత్రము వారికి అవగాహన లేకుండా ఇస్తూ సర్జరీలు చేసుకుంటూ పోతే నిజంగా ఆ పేషెంట్స్కి ప్రాణాల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ చిన్న బాలుడు మరణించాడు, చెయ్యి విరిగిందని వెళ్ళాడు, ప్రాణాలనే కోల్పోయాడు. ఇది వైద్యుల నిర్లక్ష్యమే అంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. సో విచారణకి సూపరింటెండెంట్ ఈ ఘటన మీద విచారణకు ఆదేశించారు అనే వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక అప్పుడే అయిపోయిందా, వెళ్ళిపోదాం అయితే అంటూ మజ్లిస్ ఎమ్మెల్యేలతో అక్బరుద్దీన్ శాసనసభకు కాస్త ఆలస్యంగా నేత, అంతలోనే వాయిదా పట్టడంతో షాక్. 10 నిమిషాల్లోపే ముగిసింది తొలి రోజు సంతాపాలతోనే సరి శాసనసభ 12వ తేదీకి వాయిదా. ఇక మర మనిషిలా స్పీకర్ కేసీఆర్ ఏం చెప్తే అదే చేస్తున్నారు, బీఏసీకి పిలవకుండా అవమానం అంటూ ఈటల స్టేట్మెంట్లు, స్పీకర్కి క్షమాపణ చెప్పాలి అంటూ వేముల స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక అప్పుడే అయిపోయిందా వెళ్ళిపోదామైతే అనే ఈ వార్తను గమనిస్తే మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ శాసనసభకి కాస్త ఆలస్యంగా వచ్చారంట. ఆయన వచ్చిన ఆ మూమెంట్లోనే అప్పుడే వాయిదా పడిందంట సభ. సో దాంతో ఆయన షాక్ అయ్యారు, అంతలోనే వాయిదా పడటంతో షాక్ అని చెప్పి వార్తలు ఇచ్చారు. ఇక 10 నిమిషాల్లోపే ముగిసింది తొలి రోజు అంతా కూడా సంతాపాలతోనే గడిచింది. ఇక శాసనసభ 12వ తేదీకి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఇక మర మనుషుల స్పీకర్ మనం ఇంత ముందు ప్రస్తావించుకున్నాం ఈటెల రాజేందర్ యొక్క స్టేట్మెంట్స్ని. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ని క్షమాపణ చెప్పాలి అంటూ వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇక భారత్ బయోటెక్ కోవిడ్ ముక్కు టీకాలకు అనుమతి అంటూ ఒక వార్త. డీసీజీఐ గ్రీన్ సిగ్నల్, దేశంలోనే తొలిసారి 18 ఏళ్లు దాటిన వారికి ఇచ్చేందుకు అవకాశం. 4000 మందికి పైగా క్లినికల్ ట్రయల్స్, సురక్షితమని తేలినట్లు వెల్లడించిన సంస్థ. వైరస్పై పోరులో ముందడుగు. అది మొత్తానికి భారత్ బయోటెక్ కోవిడ్ ముక్కులో వేసుకునే టీకాలకి అనుమతి లభించింది. సక్సెస్ఫుల్గా ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్స్లో 4000 మందికి పైగా వారిలో ఈ ట్రయల్ చేశారు, అనుమతి లభించింది. సో డీసీజీఐ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తొలిసారిగా ఇలాంటి ముక్కు ద్వారా వేసేటటువంటి టీకాని ఇన్వెన్షన్ చేసింది భారత్ బయోటెక్. అయితే 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఈ డ్రాప్స్ వేయాల్సి ఉంటుంది. ఇక టార్గెట్ 144. గతంలో ఎప్పుడూ గెలవని లోక్సభ స్థానాలపై బీజేపీ గురి, వాటిలో అత్యధిక సీట్లు గెలుచుకోవడమే లక్ష్యం. తెలంగాణలో కనీసం 10 సీట్లు టార్గెట్. ఈసారి 50 నుంచి 70 సీట్లు తగ్గుతాయని అంచనా. ఆ లోటును భర్తీ చేసుకునే దిశగా చర్యలు. ఎన్డీఏను బలోపేతం చేయడమే మార్గం, స్నేహహస్తం చేస్తున్న పార్టీలకు ఆహ్వానం. ఏపీ నుంచి టీడీపీ చేరిక, జనసేనతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి. ఇక బీజేపీ జాతీయ నాయకత్వం యొక్క నిర్ణయం అన్నమాట ఇది. ఇక వరుసగా 2 సార్లు తిరుగులేని మెజార్టీతో కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న బీజేపీ ఈసారి తమకు సీట్లు తగ్గుతాయని అంచనా వేస్తోంది. లోక్సభలో మొత్తం 543 స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. వివిధ మిత్రపక్షాలతో కలిసి ఆ పార్టీ సారథ్యంలోనే ఎన్డీఏ బలం ప్రస్తుతం 332గా ఉంది. అయితే గత ఎన్నికల కన్నా ఈసారి తమ బలం 50 నుంచి 70 సీట్ల వరకు తగ్గే అవకాశం ఉందని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ లోటును పూడ్చుకునేందుకు 2024 ఎన్నికల్లో మరోసారి అధికారం దక్కుతుందని అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఇందుకోసం తాము ఇప్పటి వరకు ఏనాడు గెలవని 144 స్థానాలపై దృష్టి పెట్టారు. ఇది టార్గెట్ 144. గతంలో ఎప్పుడూ గెలవని స్థానాలు ఏవైతే ఉన్నాయో లోక్సభ స్థానాలు, అసలు ఇంతకు ముందు ఎప్పుడు కూడా అక్కడ విజయం సాధించినటువంటి ప్లేసెస్ మీద ఇప్పుడు గురిపెట్టింది బీజేపీ. ఇక అత్యధిక సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇక తెలంగాణలో అయితే టార్గెట్ చేసిన సీట్లు కనీసం 10 సీట్లు అంటున్నారు. ఇక 50 నుంచి 70 సీట్లు అయితే తగ్గుతాయి గతం కంటే అనే ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఆ లోటును ఏదైతే ఉందో ఆ లోటును భర్తీ చేసుకునే దిశగా, ఇదివరకు ఎప్పుడు విజయాలు సాధించినటువంటి ప్లేసుల మీద టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్లే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇక మొత్తానికి ఏది ఏమైనా ఎన్డీఏను బలోపేతం చేయడమే ప్రధానమైన లక్ష్యం. దీనిలో భాగంగానే ఎవరైతే స్నేహహస్తాలు అందించడానికి సిద్ధంగా ఉన్న పార్టీలు ఉన్నాయో వాటితో కలిసి వెళ్ళడానికి కూడా రెడీ అయింది. సో ఏపీ నుంచేమో టీడీపీ చేరిక, జనసేనతో బంధాన్ని కూడా మరింత బలోపేతం చేసుకోవాలి అని చెప్పేసి ఒక నిర్ణయం కూడా తీసుకుంది బీజేపీ. సో ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇక నేటి నుంచి భారత్ జోడో, కన్యాకుమారి నుంచి శ్రీనగర్ దాకా రాహుల్ యాత్ర. 12 రాష్ట్రాలు, 2 యూటీల్లో 3570 కిలోమీటర్ల నడక.
ఇక నేటి నుంచి భారత్ జోడో అంటూ కన్యాకుమారి నుంచి ఆయన శ్రీనగర్ దాకా రాహుల్ యొక్క యాత్ర కొనసాగనుంది. 12 రాష్ట్రాలు 2 యూటీల్లో ఆయన చేయనున్నారు ఈ పాదయాత్ర. మొత్తానికి ఓవరాల్గా చూసుకున్నట్లయితే 3570 కిలోమీటర్ల పాదయాత్రకు ప్లాన్ చేశారు. ఇక నితీష్ మిషన్ 2024 అంటూ ఇంకొక ఆర్టికల్ ఉంది. ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో బీహార్ సీఎం ప్రధాని కావాలనే కోరిక లేదు అంటూ ఆయన యొక్క స్టేట్మెంట్. ఇక నితీష్ మిషన్ 2024 అంటూ ఈ వార్తను చూస్తే ఇక ప్రతిపక్షాలను ఆయన ఏకం చేసే పనిలో ఉన్నారు, ఆ దిశగా ముందుకు తీసుకెళ్లే యోచనతో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని కావాలనే కోరిక అయితే ఏమీ లేదు అని చెప్పేసి నితీష్ ఇచ్చిన స్టేట్మెంట్. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటూ ఇంకొక వార్త. హైదరాబాద్లో ఈడీ దాడులు, దేశంలోని 32 ప్రాంతాల్లో సోదాలు, హైదరాబాద్లో 6 చోట్ల తనిఖీలు, రామచంద్రపిళ్ళ ఇంట్లో సుదీర్ఘ సోదాలు, అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, ప్రేమ్సాగర్ ఇళ్లల్లోనూ, నగరంలో జాడలేని రాబిన్ డిస్టిలరీ కంపెనీ, తనిఖీలపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ, మనీష్ సిసోడియా ఇంటికి వెళ్లిన ఈడీ, దాన్ని క్లీన్ చిట్గా పేర్కొన్న ఆప్ నేతలు, కేసు కొనసాగుతోందన్న అధికారులు. ఇక హైదరాబాద్లోనూ ఈడీ దాడులు మొదలయ్యాయి. ఇది మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం మీద జరుగుతోంది. మొత్తానికి 32 ప్రాంతాల్లో సోదాలు చేశారు. హైదరాబాద్లో 6 చోట్ల తనిఖీలు చేసినట్లుగా వార్త కనిపిస్తోంది. అయితే రామచంద్రపిల్ల ఇంట్లో కూడా సుదీర్ఘంగా ఈ సోదాలు జరిపారు. ఇక అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, ప్రేమ్సాగర్ ఇళ్లల్లోనూ, ఎక్కడ నగరంలో అయితే జాడలేని రాబిన్ డిస్టిలరీ కంపెనీ అయితే జాడలేదట. ఇక అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, ప్రేమ్సాగర్ వీళ్ళ ఇళ్లల్లో అయితే కూడా సోదాలు జరిగాయి. ఇక తనిఖీలు పై ఆమ్ ఆద్మీ పార్టీ కూడా స్పందించడం జరిగింది. ఇక మనీష్ సిసోడియా ఇంటికి వెళ్ళని ఈడీ, ఆయన ఇంటికి వెళ్ళలేదు, అయితే ఆయన ఇంటికి వెళ్ళకపోవడం క్లీన్ చిట్గా చెప్పుకుంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ. మరికి ఈ సోదాల అనంతరం ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి, ఎవరి ఎవరి పాత్ర బయటకి వస్తుందో చూడాలి. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇచ్చినటువంటి వార్తలు. ఇక సాక్షి దినపత్రిక చూస్తే ఔటర్ చుట్టూ సోలార్ రూఫ్, సైకిల్ ట్రాక్లు అంటూ ఒక వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. 16 వాట్ల మెగా విద్యుత్ ఉత్పత్తికి ఛాన్స్, తొలి దశలో 23 కిలోమీటర్ల మేర ఏర్పాటు. కోకాపేట వద్ద శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్, పాల్గొన్న మంత్రులు సబిత, శ్రీనివాస్ గౌడ్ తదితరులు. తొలి దశ ట్రాక్ వచ్చే మార్చి కల్లా సిద్ధం చేస్తామని వెల్లడి. రెండో దశలో గండిపేట చుట్టూ 46 కిలోమీటర్ల మేర ట్రాక్. మొత్తానికి ఔటర్ చుట్టూ సోలార్ రూఫ్లు వేయడానికి సైకిల్ ట్రాక్లు సిద్ధం చేస్తున్నారు. ఓవరాల్గా చూసినట్లయితే 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందట. సో తొలి దశలో 23 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్నట్లుగాను ఆ తర్వాత మిగిలిన వాటికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక కోక్కపేట వద్ద మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయడం జరిగింది, ఆ వార్తనిచ్చారు. దీనికేమో సబిత అండ్ శ్రీనివాస్ గౌడ్ కూడా హాజరయ్యారు. ఇక తొలి దశ ట్రాక్ అయితే వచ్చే మార్చి కల్లా సిద్ధమవుతుందట. ఇక రెండో దశలో గండిపేట చుట్టూ 46 కిలోమీటర్ల మేర వేయనున్నారు. సో మొత్తానికి ఔటర్ చుట్టూ సోలార్ రూఫ్, సైకిల్ ట్రాక్లు వేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్, హైదరాబాద్లో ఈడీ, రాబిన్ డిస్టిలరీ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాలు సోదాలు. ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్న వార్త, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో హైదరాబాద్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ల నివాసాలు, వారి వారి కార్యాలయాల్లో ఈ సోదాలు అనేవి జరుగుతున్నాయి. ఇక మద్యం కుంభకోణంలో 14వ నిందితుడిగా అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, టెండర్ల వ్యవహారంలో పిళ్ళై 2 కోట్ల నుంచి 4 కోట్ల వరకు లంచాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఈ పిళ్ళై 2 కోట్ల నుంచి 4 కోట్ల వరకు లంచాలు తీసుకున్నట్లుగా ఇప్పటి వరకు వారికి సిబిఐ ఆరోపిస్తోంది. సో మరి ఫర్దర్గా ఇంకే ఏమీ తెలుస్తాయి చూడాలి. ఇక ఇతర డైరెక్టర్ల ఇళ్లలో కూడా ఈడీ ఆరా తీస్తోంది. అభిషేక్, ప్రేమ్సాగర్ వీళ్ళ పాత్ర ఏంటి అనే దాని మీద ఆరా తీస్తోంది. ఇక కీలక పత్రాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా 30 చోట్ల కొనసాగినటువంటి తనిఖీలు. సో ఓవరాల్గా ఈ తనిఖీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఇంజనీరింగ్ ఫీజు బండా అంటూ ఇంకొక వార్త. ఒక్కో విద్యార్థిపై సగటున ఏటా 20,000 అదనపు భారం. హైకోర్టు అనుమతితో ఫీజులను పెంచేసిన పలు కాలేజీలు. టాప్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజు 1.45 లక్షలకు పైనే బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులపై భారం పడే అవకాశం. రీఎంబర్స్మెంట్ పథకం ఉన్న 10,000 లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులకే పూర్తి లబ్ధి. ఇక ఇంజనీరింగ్ ఫీజులు పెరిగాయి, దీంతో విద్యార్థుల మీద భారం పెరుగుతోంది. ఒక్కో విద్యార్థి మీద సగటున ఏటా 20,000 అదనపు భారం పడుతోంది. ఇక హైకోర్టు అనుమతితోనేమో ఫీజులు పెంచేసాయి కాలేజీలన్నీ. టాప్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజు 1.45 లక్షలు, అంటే 1 లక్షన్నరకు వెళ్ళిపోయింది ఫీజు చూస్తే. ఇక బీసీలకి, ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల మీద ఇది భారం గట్టిగా పడుతుంది. ఎందుకంటే రీఎంబర్స్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఈ 10,000 లోపు ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ రీఎంబర్స్మెంట్ వర్తిస్తుంది కాబట్టి మిగిలిన విద్యార్థులకి ఈ ఫీజు భారం అయితే ఖచ్చితంగా పడనుంది. సో ఆ వార్తను ప్రధానంగా ఇచ్చింది.
ఇక సీట్ బెల్ట్ ప్రాణదాతే అంటూ ఇంకో వార్త. వాహన ప్రయాణాల్లో దీని వినియోగం తప్పనిసరి. ప్రమాదాల్లో ప్రయాణికుల ప్రాణాలు కాపాడడం కీలక పాత్ర. అయినా వెనుక సీట్లలో కూర్చునే వాళ్ళు ధరించడం అరుదే. మిస్త్రీ దుర్మరణానికి కారణమిదే. ఇటీవల కాలంలో మార్కెట్లో కనిపిస్తున్న బకిల్స్, మితిమీరిన వేగం, సీట్ బెల్ట్ ధరించడంలో నిర్లక్ష్యం, ఇవి స్థూలంగా కార్ల వంటి తేలికపాటి వాహన ప్రమాదాల్లో సంభవిస్తున్న మరణాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాపార దిగ్జం టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కారు వెనుక సీట్లో కూర్చున్నప్పటికీ సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లే ఆయన దుర్మరణం చెందారని పేర్కొన్నారు. సో సీట్ బెల్ట్ కూడా ఒక ప్రాణదాతగా చెప్పారు. మొన్న సైరస్ మిస్త్రీ యొక్క మరణం నేపథ్యంలో ఆయన వెనకాల సీట్లో కూర్చున్నారు. ముందు సీట్లో ఉన్న వాళ్ళు బెల్ట్ పెట్టుకోవడంతో వాళ్ళకి వాళ్ళకి ప్రాణాపాయం తప్పింది. కానీ వెనుక సీట్లో కూర్చున్న వారు దుర్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలో వెనుక సీట్లో ఉన్నవాళ్ళు కూడా సీటు పెట్టుకోవడం వల్ల ప్రాణాలు పదిలంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు అని చెప్పేసి అన్నారు. జనరల్గా మనం చూస్తున్న వాహనదారులు దాదాపు అన్ని కార్లలో కూడా ప్రయాణం చేశారు. ముందు సీట్లో వాళ్ళు పెట్టుకోవడం మనం చూస్తున్నాం. వెనుక సీట్లలో ఉన్న వాళ్ళు పెట్టుకోవడం అది చాలా అరుదుగా కనిపిస్తోంది. సో ఈ ఘటన తర్వాత వెనుక సీట్లో పెట్టుకోవడం కూడా శ్రేయస్కరము, పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పెట్టుకుని ఉండుంటే ప్రాణాలు కోల్పోయే వారు కాదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా చెప్తున్నారు. అది ఇక కాళేశ్వరం వృధా కాదు ఆదా అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు విఫలయత్నంగా చూపించేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాళేశ్వరం ద్వారా 100 కోట్లు వృధా కావడం కాదని, మరో 100 కోట్లు ఆదా అయ్యాయని ఆయన స్పష్టం చేశారు. ఇక కాళేశ్వరం ఏమీ వృధా ప్రాజెక్టు కాదు, ఇవి కావాలని చేస్తున్నటువంటి రాద్ధాంతం ఇది ఆదా అయిందే తప్పితే వృధా కాదు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో కాళేశ్వరం ప్రాజెక్టు విఫలయత్నంగా చూపించేందుకు మాత్రమే ఈ ప్రతిపక్షాలు అన్నీ కూడా కుట్ర పన్నుతున్నాయి అని చెప్పేసి ఆరోపించారన్నమాట. సో కాళేశ్వరంలో 100 కోట్లు వృధా కావడం కాదు, ఆదా అయ్యాయి అని ఆయన యొక్క ఒపీనియన్ని నిన్న చెప్పడం జరిగింది. ఇక రాహుల్ యాత్ర దాదాపు ఖరారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో నిర్వహించే పాదయాత్ర రూట్ మ్యాప్ దాదాపు ఖరారైంది. చివరి నిమిషంలో అనివార్యమైన మార్పులు జరిగితే తప్ప యథాతథంగా కొనసాగే రూట్ను మంగళవారం టీపీసీసీ విడుదల చేసింది. ఇక రాహుల్ యాత్ర దాదాపు ఖరారైనట్లుగానే చెప్తున్నారు. సో భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ యాత్రకి పూనుకొనున్నారు. దాదాపు అంతా ఖరారైంది, రూట్ మ్యాప్తో సహా సిద్ధమైంది. ఒక్కవేళ ఇక చివరి మూమెంట్లో ఏదైనా అనివార్య కారణాలు వచ్చి దానిలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉండవచ్చేమో, కానీ ఆయన యాత్ర అయితే ప్రారంభించడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. అది దాన్ని మెయిన్గా ఇచ్చింది. ఇక పైనకు చూస్తున్నట్లయితే ప్రధాని ఆసక్తి లేదు అంటూ నితీష్ స్టేట్మెంట్ను కూడా చూడొచ్చు. ప్రధాని పదవికి తాను పోటీదారును కానని, దానిపై తనకు ఆసక్తి లేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు. ఇక ప్రధాని ఇక పోటీకి రేసులో ఉండాలనే ఆశ ఏమీ లేదు అని చెప్పేసి నితీష్ కుమార్ స్టేట్మెంట్ అన్నమాట. దానిపై తనకు ఆసక్తి లేదు అంటున్నారు, ఆవర్తనిచ్చారు. ఇక ముక్కు ద్వారా కోవిడ్ వ్యాక్సిన్, భారత్ బయోటెక్ తయారు చేసిన ఇంట్రానాజల్ వ్యాక్సిన్ను 18 ఏళ్ళు పైబడిన వారికి ఇచ్చేందుకు డిసిజిఐ అనుమతిచ్చింది. ఇక ముక్కు ద్వారా వేసే కోవిడ్ వ్యాక్సిన్కి అనుమతి లభించింది. ఆ వార్తని మెయిన్గా ఇచ్చింది. భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ని 18 ఏళ్ళ పైబడిన వారందరికీ ఇవ్వడానికి అనుమతులు లభించాయి. ఇక పగ్గాలు చేపట్టిన లిజ్, కన్సర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైన లిజ్ బ్రిటన్ ప్రధానిగా రాణి ఎలిజబెత్ టూ నియమించారు. ఇక కన్సర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైనటువంటి లిజ్ ట్రస్ను బ్రిటన్ ప్రధానిగా రాణి ఎలిజబెత్ టూ నియమించారు. నిన్న బ్రిటన్ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో లిజ్ ట్రస్ను బ్రిటన్ యొక్క ప్రధానిగా స్థానం దక్కించుకున్నారన్నమాట. ఆ వార్త ఇచ్చింది. ఇక వాన కష్టాల్లో బెంగళూరు వాన కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. రహదారులన్నీ నీట మునగడంతో జనజీవనం స్తంభించింది. మనం ఇంతకుముందు కూడా ఒక వార్తాపత్రికల ముఖ చిత్రాన్ని కూడా చూసాము. రోడ్లన్నీ అతలాకుతలమైనటువంటి పరిస్థితిని చూసాము. సో వాన కష్టాల్లో బెంగళూరు ఉంది అని చెప్పేసి ఈ వార్తను ప్రధానంగా ఇవ్వటం జరిగిందన్నమాట. ఇక స్పోర్ట్స్ చూస్తే భారత్ కథ ముగిసే అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు. టీమిండియాకు 2వ ఓటమి, తుది పోరుకు చేరువైన శ్రీలంక, రోహిత్ మెరుపులు వృధా అంటూ ఒక వార్త మనకు కనిపిస్తోంది. ఆసియాకప్ T20 టోర్నీలో భారత్కు ఊహించని షాక్, అభిమానుల గుండె పగిలే ఫలితం శ్రీలంక చేతిలో ఎదురైంది. సూపర్ 4గా వరుసగా 2వ ఓటమి, దీంతో ఫైనల్ ఆశలకు దాదాపు తెరపడింది. నేడు పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ అద్భుతం చేస్తే తప్ప మనకు దారే లేదు. మంగళవారం జరిగిన పోరులో 6 వికెట్లతో భారత్ను ఓడించిన శ్రీలంక ఫైనల్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకుంది. మొదట టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్లు
వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఇక భారత్ కథ ముగిసింది. టీమిండియాకి రెండవ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. తుది పోరుకైతే శ్రీలంక చేరువైంది. కానీ రోహిత్ మెరుపులన్నీ కూడా మన టీం నుంచి వృధా అయ్యాయి అని చెప్పేసి మెయిన్గా ఇచ్చారు. T20లో భారత్కి అయితే ఊహించిన షాకే తగిలింది. ఇక దాదాపు ఫైనల్స్కి వెళ్ళే అసలు అయితే దారులన్నీ మూసుకుపోయినట్టే. ఇక ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప దానికి ఛాన్స్ ఉండే అవకాశాలు కూడా లేవు. సో అది భారత్ కథ ముగిసింది అని చెప్పే వార్త. ఇక నాదల్ కుషాక్ అమెరికా ప్లేయర్ టియాఫో సంచలనం. ప్రీ క్వార్టర్స్ ఫైనల్లో స్పెయిన్ స్టార్పై అద్భుత విజయం. తొలిసారి యుఎస్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్లోకి అంటూ ఒక వార్తను కూడా గమనించవచ్చు. సో ఇక్కడేమో భారత్ జోడీకి స్వర్ణం అంటూ ఇంకో వార్త. ఆసియా జూనియర్ క్యాడెట్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత్కు తొలిసారి స్వర్ణ పథకం లభించింది. లావోస్లో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో జూనియర్ మిక్స్డ్ డబుల్స్లో పాయస్ జైన్ యశస్విని జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో పాయస్ యశస్విని ద్వయం 11-9 11-1 10-12 7-11 11-8తో హాన్ జినియావాన్ కిన్ యజ్వాన్ జోడీపై విజయం సాధించింది. U19 బాలర్ డబుల్స్లో, U19 బాలికల సింగిల్స్లో, U19 బాలర్ టీమ్ ఈవెంట్లో భారత్ కాంస్య పతకాలు లభించాయి. ఇక భారత్ జోడీకి స్వర్ణం లభించింది. ఆసియా జూనియర్ క్యాడెట్ టేబుల్ టెన్నిస్లో స్వర్ణం లభించింది అన్నమాట. ఆ వార్తని ఇచ్చాయి. సో ఇవి ఓవరాల్గా దినపత్రికలన్నీ కూడా ఇచ్చినటువంటి వార్తాపత్రికలపై